హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనిత వ్లాగ్స్. ఈరోజు సండే కదా, ఏంటండి మీ ఇంట్లో స్పెషల్? మా ఇంట్లో అయితే చెప్పాను కదా, ప్రతి సండే బిర్యానీ చేయాల్సిందే. ఈరోజు కూడా ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఫ్రాన్ అండ్ చికెన్ కలిపి మిక్స్డ్ బిర్యానీ తయారు చేసుకుంటున్నానండి. అది ఏ విధంగా తయారు చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ బిర్యానీ తయారు చేయటం కోసం 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాటర్తో 2 or 3 times క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ రైస్ ఉడికించుకోవడానికి సపరేట్గా ఎసరు పెట్టుకోవాలి. ఎసరు కాస్త వేడాక 1 స్పూన్ సాల్ట్, అలాగే బిర్యానీ ఆకు, చెక్క, షాజీరా వేసుకొని మూత పెట్టుకొని వాటర్ మరిగించుకోవాలి. 1/2 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కాస్త, అలాగే 1/4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అది కాస్త బాగా మరగనిచ్చాక చూడండి ఎలా మరుగుతుందో. అలా మరిగాక మనం ముందుగా నానబెట్టినటువంటి బాస్మతి రైస్ను వేసుకొని ఉడికించుకోవాలి. రైస్ అనేది 70% వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి జస్ట్ 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం కళాయిలో కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకొని సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి నేను చూపిస్తున్న విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. చాలా క్రిస్పీ క్రిస్పీగా అవ్వాలండి. ఇలా వేయించినటువంటి ఆనియన్స్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక బాణలి తీసుకొని అందులో 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే 4-5 స్పూన్లు నూనె కూడా వేసుకొని హీట్ అయిన తర్వాత అందులో అనాస పువ్వు, చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. అవి కాస్త వేగనిచ్చాక సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. 10 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినటువంటివి అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవాలండి. 2 టీ స్పూన్లు వేయించుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకొని కాస్త వేగనిచ్చాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ముందుగా వేయటం వల్ల ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి. ఇందులో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి 1/4 కేజీ చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ అనేది కాస్త చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి, పెద్ద పెద్ద ముక్కలు వేసుకోకూడదు. ఎందుకంటే చికెన్ ఫ్రాన్ కలిపి మనం చేస్తున్నాం కాబట్టి రెండు ఒకే సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి దీనికోసం కాస్త చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. నేను 1/4 కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. 1/2 కేజీ రొయ్యలు తీసుకుంటున్నాను. 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది పక్కా కొలతలతో చెప్తున్నాను, వినండి. చెప్పడం మర్చిపోయానండి, చికెను రొయ్యలు నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకుని వాడుకోవాలి. స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. మధ్యలో స్కిప్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థం కాదు. ఇలా చికెన్లో నీళ్లు ఊరినంత వరకు చూసి అందులోన ఇప్పుడు మనం ముందు శుభ్రం చేసుకున్నటువంటి 1/2 కేజీ రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు చెరువు రొయ్యలు తీసుకున్నానండి, చాలా టేస్ట్గా ఉంటాయి. రెండు బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. కాస్త వేగనిచ్చాక అందులోనే 3 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మేము కొంచెం తక్కువగానే తింటాం కారం, కాకపోతే 1 కేజీ రైస్ కాబట్టి నాకు ఇంత కారం పడుతుంది. చూసుకొని వేసుకోండి. రొయ్యలు 1/2 కేజీ పప్పు వచ్చినట్టు తీసుకున్నానండి, అంటే 1 కేజీ దాటే ఉంటాయి రొయ్యలు. అది క్లీన్ చేసుకున్నాక 1/2 కేజీ వచ్చాయి. కాస్త వేగిన తర్వాత 1/2 కప్పు పెరుగు తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే 1 స్పూను బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా దగ్గర పడినంత వరకు కలిపి ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోవాలి. చూడండి ఎలా దగ్గర పడిందో. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఉంది కదండి, ఇది 70% వరకు ఉడికిపోయింది. దీన్ని లేయర్స్లా వేసుకోవాలి రైస్ మొత్తం. ఇది ప్రాసెస్ అంతా జరగడానికి 20 మినిట్స్లో అయిపోతుందండి. అలాగే మనం వేయించి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా పైన వేసుకోవాలి. అలాగే గార్నిష్ కోసం కొత్తిమీర కూడా ఫైనల్గా వేసుకోవాలి. అంతేనండి, 20 మినిట్స్లో వేడివేడి గుమగుమలాడే చికెన్ అండ్ ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుసుకుందామండి. బాయ్ బాయ్.